వెల్కమ్ టు మై షాప్ శ్రీలత కలెక్షన్స్. టూ డేస్ అవుతుంది వీడియోస్ ఏం పెట్టక. ఫ్రెండ్స్ అందరూ చాలామంది అడుగుతున్నారు ఈరోజే డైలీ యూజ్ ఐటము అంటే ఆల్మోస్ట్ ఈ ఐటమ్ వచ్చేసి నేను ఇదివరకు వీడియోలో పెట్టాను. అప్పుడు ఒక 10 శారీస్ ఏమో తెప్పించాము. ఇప్పుడు సేమ్ అదే ఫ్యాబ్రిక్లో చాలా బాగున్నాయి డిజైన్స్. డైలీ యూజ్ ఐటము, వాషబుల్ ఐటమ్. ఇది మల్బారీ ఐటమ్ అని చాలా అంటే చాలా మెత్తగా ఏంటంటే సెమీ స్టిప్ లాగా ఉంటుందండి శారీ. మొత్తం మనకు స్టిఫ్నెస్ రాదు శారీ, అలాంటి ఫాలింగ్ కూడా కాదండి. చాలా బాగుంది శారీ. సిల్క్ టైప్లో ఇటు క్రేప్ మిక్సింగ్ లాగా అలా వస్తుంది. చూడండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ టైప్లో బ్లౌజ్ ఇచ్చాడు. చాలా బాగొచ్చాయండి డిజైన్స్, మాత్రము ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ ఈ శారీ వచ్చేసి నేను ఇదివరకు వీడియోలో పెట్టినట్టు కూడా నాకు ఐడియా ఉంది, మేబీ వచ్చింది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. అంతే, చాలా బాగున్నాయి శారీస్. సెట్ వైజ్ కాదు, నేను ఎప్పుడు కానీ చెప్తుంటాను కదా హోల్సేల్ ఇస్తాం కాబట్టి సెట్ వైజ్ కాకుండా, బాక్స్ ఐటమ్ కాకుండా ఇట్లా లూజ్ ఐటమ్ మేము ఎక్కువ తెప్పిస్తాము. ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి. బ్లాక్ పైన వచ్చింది, మేబీ నాకు బ్లాక్ ఇష్టం అని చెప్పేసి శారీ అలా నాకు నచ్చుతుందేమో, కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంది చూడండి. బ్లాక్ శారీ మీద మెహందీ గ్రీన్ కాంబినేషన్లో మొత్తము డిజైన్ జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చింది, చాలా బాగుంది శారీ. ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా మెహందీ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చేసింది. వాషబుల్ ఐటమ్ అంటే మనం ఎలా వాష్ చేసుకున్నా ఇది ఏం కాదు, ముడత రావడం కానీ ఇది స్టిఫ్నెస్ పోవడం కానీ అలా ఏం ఉండదు. దీనికి మెయింటెనెన్స్ కూడా ఏం లేదు. చాలా బాగుంటుంది శారీ. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇది కూడా కలర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. కొన్ని డిజైన్స్ వచ్చేసి ఎలా అంటే మనకు క్రేప్ డిజైన్స్ యాడ్ అయ్యాయి ఇందులో. ఇది మనకు క్రేప్లో అవుపడుతుంది, ఈ శారీ వచ్చేసి క్రేప్ డిజైన్స్లో మనకు ఎక్కువగా అవుపడుతుంది. ఇది కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందంటే దాదాపు నావీ బ్లూనే బ్లౌజ్ వచ్చేసింది. బార్డర్ వచ్చేసి క్రీమ్లో వచ్చింది, చాలా బాగుంది ఈ శారీ కూడా. ఇంకొకటి గోల్డ్ శారీ అండి. ఈ శారీస్ ఇంతకు ముందు కూడా ఒక 150 శారీస్ అలా తెప్పించాను, కాకుంటే ఆ శారీస్ ఎక్కువ ఆన్లైన్లోనే వెళ్ళిపోయాయండి. మాకు మళ్ళీ చాలామంది కస్టమర్స్ అడిగారు, నాకు షాప్లో కూడా ఎక్కువ కస్టమర్స్కి రాలేదు ఈ శారీస్. చాలామంది మళ్ళీ తెప్పించు ఒకయ్య అని చెప్పేసి అంటే నేను మళ్ళీ తెప్పించాను. ఈ శారీ కూడా చూడండి, గోల్డ్ మీద మనకు బ్లాక్ బుటా వచ్చింది, కింద బ్లాక్ బార్డర్ వచ్చింది. మేబీ దీని బ్లౌజ్ కూడా బ్లాక్ లైన్స్తో వచ్చి ఉంటుంది. చూడండి శారీ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. దీనికి మంచి హాఫ్ లైన్స్ అలా పెట్టుకొని మనం కుట్టించుకుంటే ఈ శారీ ఏ ఏజ్ వాళ్ళకైనా, అంటే అటు ఫాలింగ్ కాదు ఇటు స్టిఫ్ ఐటమ్ కాదు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. ఇది మనం బజార్కి వెళ్ళినా కూడా, లేకుంటే మనం షాపింగ్కి బయటికి అటు అట్లా వెళ్ళినా కూడా కట్టుకోవడంలో, వాషబుల్ ఐటమ్ కాబట్టి మనకి ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా చూడండి ఆరెంజ్ కాంబినేషన్లో. ఇది కూడా శారీ ఏంటంటే డిఫరెంట్గా ఈ డిజైన్స్ అన్నీ ఎలా వచ్చాయంటే, మనకు ప్రింటెడ్ శారీస్ ఎలా వస్తాయంటే మనకు దాదాపు మొత్తం ఫ్లవర్ చార్ట్లో వస్తుంది కదా, ఫ్లవర్ చార్ట్ కాకుండా డిఫరెంట్ స్టైల్లో మనకు శారీస్ వచ్చాయి చూడండి. ఇవన్నీ ఇట్లా కట్టలు బంచులు ఉన్నాయండి. మీకు చూపించడం కోసం నేను ముందుగా ఏం ప్రిపేర్ చేయలేదు, అందుకే ఇలా తీసుకున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంది, చాలా బాగున్నాయి. ఇది చూడండి కృష్ణ కలర్. ఇది మేబీ దీని బ్లౌజ్ కూడా బార్డర్ టైప్ వస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ. వావ్, నేను అన్నట్టుగానే బార్డర్ ఎలాగైతే వచ్చిందో అలాగే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. శారీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది ఇలా కలర్ చార్ట్ అంటూ అట్లా ఏం లేదు, కలర్ చార్ట్స్ మనకు కావాలంటే. కాకపోతే శారీస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయండి ఇందులో. అంటే శారీస్ తీసుకున్నాను మీకు చూపిద్దామని, అన్నీ ఇలా కట్టలు బంచులు వచ్చాయి. కొన్ని శారీస్ తీసుకొచ్చా, ఇందాక ఒక కలర్ పెట్టాను దానిలో ఇది కలర్ లాగా అనిపిస్తుంది నాకు డిజైన్స్. కొన్ని మాత్రం సెట్ వైజ్ లాగా అందులో కలర్స్ అట్లా వచ్చాయి, అన్నిట్లో మాత్రం కలర్స్ రాలేదండి. ఇవి
చూడండి ఈ సారీ కూడా ఇది ఫ్లవర్ చాట్ లో వచ్చింది చూడండి సారీ ఫ్లవర్ చాట్ అయినా కూడా కింద మనకి బోర్డర్ వచ్చేసి పైన మధ్యలో మనకు మిడిల్ లో ఫ్లవర్ చాట్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎలా అంటే మెరూన్ కలర్ ఇది రెగ్యులర్ కలర్ అండి కాకపోతే మనకి బ్లౌజ్ తోనే లుకింగ్ ఈ సారీ బ్లౌజ్ చూడండి చాలా బాగా వచ్చింది కింద మనకు బోర్డర్ ఎలాగైతే వచ్చిందో అలా బ్లౌజ్ పల్లు రావడం వల్ల మనకు సారీ ఎలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి మనము దానికి వేరే గ్రాండ్ గా బ్లౌజ్ వేసుకోవాలి అని అన్న ఫీలింగ్ ఏం లేకుండా చాలా బాగా వస్తుంది ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఒకటి ఓపెన్ చేస్తాను నేను येलो अंड ब्लैक कॉम्बिनेशन एप्पुडु एवर ग्रीन कॉम्बिनेशन अंडी ई कॉम्बिनेशन वच्चेसी चाला बागुंदी चूडंडी फ्लवर कूडा किंद चाला मोत्तम प्लेन वच्चेसी इला किंद मोत्तम फ्लवर बंचेस वच्चायी चाला बागुंदी दीनिकि मेबी पल्लू एला वच्चिंदो चूद्दाम ओकसारी वाव पल्लू कूडा मोत्तम प्रिंट पल्लू वच्चिंदी चाला बागुंदी सारी प्रिंट पल्लू ब्लौज प्लेन ब्लैक इंदाक चपाने कदा नीन बॉर्डर अच्छे मन को एदे वो अभी मन की ब्लौज वल्ल शारी चला बुकिंग एंटे कांट्रास्ट लुकिंग चला बहुत शारी इधटी मस्टर्ड अंटे मस्टर्ड का गोल्ड का अला वी क मन को टेंपल बॉर्डर वी बॉर्डर एला अंत मन को दादापू पट्टू वाटल ऊपड़ता लुकिंग चला बहुत दी मे बी ब्लौज चला बचिंदी नीन बागें निजंगा चला बचिंदी चूँगी ब्लौज एला चला बहुत ब्लौज मन को पोचंपल्ली लुकिंग ब्लौज डिफरेंट इप्ड इन सारी चूपा सारी की मन को संबंध लेकिन उन्ई डिजाइनर पीसेस लागा फ्लवर् चार्ट अलाका डिफरेंट इध चूँगी कलर के एपड़ना मन की बॉर्डर नावी ब्लू यानी पिंक यानी मेरून यानी अट्ला दी चूँगी मन को गोल्ड बॉर्डर इच्छा गोल्ड बॉर्डर इच्छे राउंड राउंड बंचेस इच्छा पैन मत इन मन को डिजाइन इक मन इला कल कदा सारी कने का मन को मैंगो डिजाइन इच्छा చూడండి ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇది పల్లు కూడా గోల్డ్ వచ్చింది బ్లౌజ్ కూడా గోల్డ్ వచ్చింది చూడండి ఎంత డీసెంట్ కలర్ అంటే లైట్ కు లైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఎప్పుడు గాని లైట్ కు డార్క్ డార్క్ కు లైట్ కాంబినేషన్ వస్తుంది కదా ఇది దాదాపు మేబీ లైట్ కలర్ ఏ కదా దీనికి లైట్ కలర్ బోర్డర్ లైట్ కలర్ సారీ చాలా లుకింగ్ వస్తుందండి ఈ సారీ सारी चुनाव स्टार्ट चूपी मे बी अंदर कलर डिफरेंट चूँ दी ब्लैक बॉर्डर वे मतलब इला डिजाइन चाल डिफरेंट चूँ कलंकारी डिजाइन टाइप मतलब एलिफेंट्स इंदो पिकॉक्स अला उन्ई चूँ చూడండి ఎలిఫెంట్స్ పికాక్స్ అలా ఉన్నాయి చాలా చిన్న కింద మొత్తం గోల్డ్ బోర్డర్ వచ్చింది అంటే గోల్డ్ కాదు షైన్ బోర్డర్ వచ్చింది షైన్ బోర్డర్ లో వచ్చి బ్లౌజ్ కూడా సేమ్ బోర్డర్ టైప్ లో మనకి బ్లౌజ్ వచ్చేసింది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఈ పీస్ కూడా మనకి ఫ్లవర్ చాట్ ఇష్టపడే వాళ్ళకి కూడా కొన్ని ఫ్లవర్ చాట్ లో వచ్చాయండి చూడండి ఇది ఫ్లవర్ చాట్ లో వచ్చాయి దాదాపు ఇది రెగ్యులర్ గా మనకు క్రేప్ డిజైన్లలో ఈ సారీస్ మనకు ఎప్పుడైనా అవుపడుతూనే ఉంటాంటి ఇవన్నీ క్రేప్ కాష్మీర్ వర్క్ లాగా అలా డిఫరెంట్ గా అవుపడతాయి చూడండి అవి డిఫరెంట్ అంటే ఏం లేదు ఇది కాకుంటే ఎలా అంటే కామన్ గా మనకు క్రేప్ డిజైన్లో ఇది అవుపడతాయి ఇది ఒకటి కూడా లాస్ట్ వీడియోలో పెట్టినట్టు నాకు ఐడియా ఉంది అని నేను మళ్ళీ పెట్టి చూపిస్తున్నా ఇది కూడా చూడండి ఇది చూపించడానికి కారణం ఏంటంటే నేను చెప్పాను కదా బ్లౌజ్ पल्लु बॉर्डर सेम वस्ते बागुंटुंदनि चेप्पानु कदा मन की बॉर्डर एलागैते वच्चारो मन की ब्लौज कूडा अलागे वच्चिंदि कोचंपल्ली डिजाइन लो एक्सलेंट सारी अंडि इदि कूडा कलर कांबिनेशन कूडा चाला अद्भुतंगा उंदि इदि कूडा ओकटि एला उंदंटे चाला डिफरेंट गा उंदंडि कलर कांबिनेशन्स कानी डिजाइन कानी असलु चाला बागुंदि इप्पुडु इन्नि सारीस चूपिंचानु कदा ఈ బ్లాక్ దొకటి ఇదొకటి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు సారీ చూడండి ఇది మొత్తం ఓపెన్ చేస్తాను చాలా బాగుంది
బ్లూ కలర్ కాంబినేషన్ లో కాఫీ కలర్ అండ్ బ్లూ చాలా బాగుంటుందండి సారీ మనకి ఈ బ్లౌజ్ కూడా అలాగే కాఫీ అండ్ బ్లూ లో ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సూపర్ గా ఉందండి ఇది మేబీ ఇందులో 150 సారీస్ వచ్చాయి ఈ సారీ కూడా 150 సారీస్ మీకు వీడియోలో పెట్టలేను కదా మేబీ ఈ కలెక్షన్ ఉంది అని చెప్పడం కోసం డైలీ యూస్ లో ఈ కలెక్షన్ ఉంది అని చెప్పడం కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ సారీస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్.